కొన్ని విషయాలని మీరు మీ శరీరంతో చేయగలరని మీరు అనుకుంటారు. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలను ఎంత ట్రై చేసినా చేయలేరు. మరి అవేంటో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 10, రైస్ వన్ ఐబ్రో. చాలామంది ఈ ప్రపంచంలో వారి రెండు కనుబొమ్మలను మాత్రమే రైస్ చేయగలరు. కానీ చాలామంది ఒక కనుబొమ్మను మాత్రమే రైస్ చేయలేరు. ఒక కనుబొమ్మ రైస్ చేసే వాళ్ళకి చిన్ననాటి నుండి అలవాటు పడడం వల్ల వాళ్ళు అలా చేయగలరని చాలామంది చెప్తుంటారు. కానీ ఎవరైతే ఒక కనుబొమ్మలను రైస్ చేయాలనుకుంటే వారు మిర్రర్లో ప్రాక్టీస్ ద్వారా రైస్ చేయవచ్చు అని చాలామంది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. నంబర్ 9, లిక్ యువర్ ఎల్బో. మీరు మీ మోచేతిని నాలుకతో నాకలేరు. ఇది చెప్పిన వెంటనే మీరు మీ మోచేతిని నాలుకతో నాకడానికి ట్రై చేస్తారు. ఇలాగే ప్రపంచంలో కూడా 75% ప్రజలు ఇలా చేయడానికి ట్రై చేశారంట. కానీ ఎవరూ తమ నాలుకతో వారి మోచేతిని టచ్ కూడా చేయలేకపోయారు. అయితే విచిత్రం ఏంటంటే కేవలం ఇది చేయడం వలన గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి రోజుకి 5 అర్హత పొందుతారట. నంబర్ 8, స్నీచ్ విత్ ఐస్ విత్ ఓపెన్. ఏ వ్యక్తికైనా ఈ ప్రపంచంలో కళ్ళు మూసే తుమ్ముతాడు. ఎందుకంటే కళ్ళు ఓపెన్ చేసి తుమ్మలేడు కనుక. ఒకవేళ ఎవరైనా అలా కళ్ళు తెరిచి మరీ తుమ్మితే కళ్ళలో ఉన్న కన్నుగుడ్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సైంటిస్ట్ చెప్తూ ఉంటారు. కానీ ఆటోమేటిక్గా మనం తుమ్మేటప్పుడు మనలో ఉన్న జర్మ్స్ కళ్ళను మూయటానికి తోడ్పడతాయట. నంబర్ 7, స్ట్రేంజ్ టంగ్ ట్రిక్స్. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే చేయగలిగినవి స్ట్రేంజ్ టంగ్ ట్రిక్స్. అంటే వాళ్ళ నాలుకతో విచిత్రమైనవి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. అవి మనం చేయలేకపోవచ్చు. ఒకతను నాలుకను 2 విడదీసినట్టు చేస్తాడు, మరొకరు నాలుకను 3 విడదీసినట్టు చేస్తాడు. ఇలా చిత్ర విచిత్రాలను నాలుకతో వాళ్ళందరూ చేస్తుంటే మనం నిబ్బరంగా చూడడం తప్పితే మనం ఏమీ చేయలేకపోవచ్చు. నంబర్ 6, టచ్ యువర్ నోస్ ఆర్ చిన్ విత్ యువర్ టంగ్. చాలామంది వారి నాలుకతో వారి ముక్కును కానీ వారి దవడను కానీ టచ్ చేయలేకపోవచ్చు. కానీ కొందరు ఆటోమేటిక్గా చాలా ఈజీగా వాళ్ళ నాలుకతో వాళ్ళ ముక్కును అదేవిధంగా వారి దవడను టచ్ చేయగలరు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ నాలుక పెద్దగా ఉండటమే. నంబర్ 5, విగిల్ యువర్ ఇయర్. విగిల్ యువర్ ఇయర్ అంటే మన చెవిని మనం కదిలించడం అన్నమాట. చాలా అంటే చాలా కష్టం. మన చెవిని కదిలించడం అంటే చాలా కష్టం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే తమ చెవులను కదిలిస్తారు. యాక్చువల్గా జంతువులు అంటే పిల్లులు, కుక్కలు ఇలాంటివి తమ చెవులను చాలా ఈజీగా కదిలించగలవని మనందరికీ తెలిసిన విషయమే. నంబర్ 4, టికిల్ యువర్ సెల్ఫ్. టికిల్ యువర్ సెల్ఫ్ అంటే మనం వేరే వాళ్ళని గులగుల చేసో లేదో ఏదైనా ఈకతో పాదాలకి రాసి వాళ్ళని నవ్విస్తూ ఉంటాం. కానీ మనది మనం ఎంత గులగుల చేసినా ఏ ఈకతోనైనా పాదానికి రాసుకున్నా మనం నవ్వలేము. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు. నంబర్ 3, ఇంపాసిబుల్ టు బ్రేక్ ఎగ్ విత్ 2 ఒక ఎగ్ని నార్మల్గా మనం ఎలాగైనా బ్రేక్ చేస్తామని మనందరికీ తెలుసు. కానీ 2 మధ్యలో ఎగ్ని పెట్టి బ్రేక్ చేయలేమట. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా మీరు ట్రై చేసి ఒకసారి చూడండి. ఎగ్ని 2 ద్వారా బ్రేక్ చేయలేము. నంబర్ 2, యు కాంట్ ఫోల్డ్ పేపర్ మోర్ దెన్ 8 మనం రోజు యూజ్ చేసే బుక్ పేపర్ని మనం 8 కన్నా ఎక్కువగా ఫోల్డ్ చేయలేము. ఎందుకంటే 7 ఫోల్డ్ చేయడమే చాలా కష్టం. అలాంటిది 8వసారి చాలా కష్టంగా చేస్తుంది. ఇక 8 కంటే ఎక్కువగా ఒక పేపర్ని ఫోల్డ్ చేయలేమట. నంబర్ 1, యు కాంట్ ఫిట్ హ్యాండ్ ఇన్సైడ్ యువర్ మౌత్. మన చేతిని మన నోట్లో మనం ఎంత ట్రై చేసినా పెట్టలేము. ఎందుకంటే 5 చేతి కంటే నోరు చాలా తక్కువ సైజులో ఉంటుంది. కాబట్టి మీ చేతిని మీ నోట్లో మీరు ఎంత ట్రై చేసినా కూడా పెట్టలేరు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవే కాకుండా మనం కొన్ని అక్షరాలను లైక్ ఎం, పి, ఎక్సెట్రా ఇవి మనం నోరు తెరిచి వీటిని మనం పలకలేమట. అలాగే మన రింగ్ ఫింగర్ని మనం సపరేట్ చేయలేము. మొత్తంగా కేవలం 2% వ్యక్తులు మాత్రమే వారి రింగ్ ఫింగర్ని వాళ్ళు సపరేట్ చేయగలరు. అలాగే బెండ్ ద లాస్ట్ థంబ్ అంటే కొందరు వాళ్ళ బ్రొటన వేలును కూడా వెనక్కి వంచగలరు. కానీ ఇది అందరి వల్ల సాధ్యపడదు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్కి మిస్ కావద్దనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.